తెలంగాణ తొలి పోలికేక దొడ్డి కొమురయ్య తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం సామాన్యుల చరిత్రను రక్తాక్షరాలతో లిఖించిన అపూర్వ ఘట్టం పోరాడితే పోయేదేమీ లేదన్న తెగింపుతో భూమి కోసం పిడికెడు భుక్తి కోసం అంతిమంగా ఆత్మగౌరవం కోసం రైతు కూలీ జనం తిరగబడిన ఒక అద్భుత సందర్భం ఆ మహత్తర పోరాటంలో ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి పోరాడిన వీరులు వీర వనితలు ఎందరో ఆ ఉద్యమంలో నేలకొరిగిన తొలి యోధుడు దొడ్డి కొమురయ్య ఆ అమరుడు వ్యవస్థలో మార్పు కోరుకునే అందరికీ ఆదర్శం కొమురయ్య వరంగల్ జిల్లా కడివెండి గ్రామంలో గొర్రె కాపర్ల కుటుంబంలో 1927లో జన్మించారు నిజాం పాలనలో పల్లె ప్రజల బతుకులు దుర్భరంగా ఉండేవి కడివెండిలో పేదలు సామాన్యులు దొరల దాక్షిణ్యాలపై ఆధారపడేవారు భూమిపై పంటపై పశువులపైన చివరకు పారే నీళ్లపైన హక్కులు ఉండేవి కావు శిస్తులు దారుణంగా ఉండేవి పటేల్ పట్వారల దుర్మార్గాలలో ప్రజలు విసిగిపోయి ఉన్నారు వారిలో కొమురయ్య ఒకరు ఒక పక్క హైదరాబాద్ నిజాం అధికారులు మరో పక్క స్థానిక దొరల పీడనను భరించలేక జనం తిరగబడ్డారు ఆంధ్ర మహాసభ నాయకుల మద్దతు కూడా తోడైంది దొర విష్ణూర్ దేశముఖ్ రామచంద్రారెడ్డి అతని తల్లి జానకమ్మల ఆకృత్యాలకు వ్యతిరేకంగా యువత అనేక సంఘాలను ఏర్పాటు చేసుకుంది గుత్పల సంఘం వడిసెల సంఘం కారంపొడి సంఘాల కింద జనం జమయ్యారు కడివెండి గ్రామంలో 1946 జూలై 4న దేశముఖ్ తొత్తులకు రజాకారులకు వ్యతిరేకంగా గుత్పల సంఘం తిరుగుబాటు లేవదీసింది దొడ్డి కొమురయ్య నాయకత్వంలో ముందుకు ఉరికింది ఊరేగింపు గడి దగ్గరకు చేరగానే రజాకారులు దొరబంట్లు గడి లోపల నుంచి జనంపైకి కాల్పులు జరిపారు ముందు వరుసలో ఉన్న కొమురయ్య కడుపులోకి తూటా దూసుకెళ్ళింది ఆ యువ నాయకుడు అక్కడికక్కడే కన్ను మూశాడు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తొలి అమరుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు అప్పటికి అతనికి నిండా 20 ఏళ్ళు కూడా లేవు అసలే ఆగ్రహంతో ఉన్న జనం నిప్పు కణికల్లా మండిపోయారు కొమురయ్య త్యాగం వాళ్లకు స్ఫూర్తినిచ్చింది ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది చుట్టుపక్కల నుంచి జనం కెరటాల్లా వెల్లువత్తారు ఆంధ్ర మహాసభకు జై సంఘం వర్ధిల్లాలి కమ్యూనిస్ట్ పార్టీకి జై దేశముఖ్ దౌర్జన్యాలు నశించాలి అంటూ జనం దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు గడి నేలమట్టమైంది వేల మంది ప్రజలు కొమురయ్యకు జోహార్లు అర్పిస్తూ అంతిమయాత్రలో పాల్గొన్నారు కొమురయ్య త్యాగంతో మొదలైన పోరాటం హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించింది ఆంధ్ర మహాసభ కమ్యూనిస్ట్ పార్టీగా అవతరించింది ఎందరో నేతలు రైతులతో భుజం భుజం కలిపి తుపాకులు ఎక్కుపెట్టారు దున్నేవాడిదే భూమి అనే నినాదం మార్మోగింది భూస్వామ్య వ్యవస్థలోని సమస్త అవలక్షణాలపై దాడి జరిగింది రైతు సంఘాలు గ్రామాల్లో ఎర్ర జెండాలు పాతారు లక్షల ఎకరాల భూమి లేని పేదలకు పంచాయి భూమి దూరమై దొరల దోపిడీతో సర్వం కోల్పోయిన రైతాంగం తమకు దక్కిన జానడు భూమిని చూసుకుని మురిసిపోయింది ఎర్ర జెండాలను అక్కున చేర్చుకుంది దొడ్డి కొమురయ్య అమరత్వం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ప్రతీక